హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఇండియన్ రైల్వేస్ నుండి లేటెస్ట్ రిక్రూట్మెంట్ వచ్చింది. ఈ 2022కి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 2500 పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయిన అందరూ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు మీకు ఇంకో గుడ్ న్యూస్ కూడా అయితే ఉంది. ఏమేమి పోస్టులు వచ్చాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఇండియన్ రైల్వేస్ నుండి లేటెస్ట్ రిక్రూట్మెంట్ వచ్చింది. మీరు ఎక్కడున్నా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్నదాకా చూడండి. రైల్వే నోటిఫికేషన్ తెలుసుకునే ముందు మనకు ఒక గుడ్ న్యూస్ అయితే ఉందని చెప్పాను కదా, అదేంటంటే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ లో జాబ్స్ అయితే వచ్చాయి. అది పోస్టల్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, పోస్ట్ మ్యాన్ వేకెన్సీ అయితే ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, మెరిట్ బేసిస్ పైన సెలక్షన్ చేస్తారు. 18,000 రూపాయల నుండి 69,100 రూపాయల మధ్యలో సాలరీ అయితే ఉంటుంది. మినిమం మీ ఏజ్ 18 ఇయర్స్ నుండి 27 ఇయర్స్ మధ్యలో ఉండి మీరైతే అప్లై చేయొచ్చండి. ఓబీసీ వారికి, ఎస్సీ ఎస్టీ వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఇస్తున్నారు. క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మనకు ఒక 200 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. మీరు మినిమం 10th క్లాస్ ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేస్తుంటే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇవి ఎక్కువ వేకెన్సీస్ అయితే లేవండి, 17 వేకెన్సీ అయితే ఉన్నాయి. నేను మీకు ఆన్లైన్ ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మనం ఏ స్టేట్లోనే అప్లై చేసుకోవచ్చు. 27th జులై లోపల అప్లై చేయాలి, అది కూడా ఆన్లైన్లోనే. ఫ్రెండ్స్, సెకండ్ వేకెన్సీ మనకి ఆర్ఆర్సీ నుండి అయితే వచ్చింది. మనకి నార్త్ సెంట్రల్ రైల్వే నుండి ఈ వేకెన్సీస్ అయితే వచ్చాయి. పోస్టులు చూసినట్లయితే ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్ జాబ్స్ అయితే వచ్చాయి. 1,659 వేకెన్సీ ఉన్నాయండి, అంటే చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. రైల్వే జాబ్స్ కొంచెం త్వరగా మీరైతే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ మెరిట్ బేసిస్ పైన మనం అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మినిమం మీ ఏజ్ 15 ఇయర్స్ నుండి 24 ఇయర్స్ మధ్యలో ఉంటే మీరు వీటికి అయితే అప్లై చేయొచ్చు. జనరల్ ఓబీసీ వరకు ఒక 100 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి, మహిళలకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మీరు 10th క్లాస్ పాస్ అయినా లేదా ఐటీఐ కంప్లీట్ చేస్తుంటే ఇప్పుడే ఈ రైల్వే జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. 1st ఆగస్ట్ లోపల ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేను మీకు ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను, వీడియోని కేర్ఫుల్గా చూడండి. ఫ్రెండ్స్, ఈ రైల్వే జాబ్స్కి అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదన్నా బ్రౌజర్ ఓపెన్ చేసి tobefrank.in అని చెప్పే విధంగా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. వన్స్ దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మనకైతే కనిపిస్తుంది రైల్వే రిక్రూట్మెంట్ 2022 అని చెప్పి. మనం చూసాం కదండి, ఇక్కడ మనకి 2 వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఒకటి పోస్ట్ ఆఫీస్ అండ్ ఇంకోటి అదర్ వేకెన్సీ. పోస్ట్ ఆఫీస్కి అప్లై చేయాలంటే అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ అయితే వస్తుంది. ఇక్కడ ఫార్మ్ 1 ఫార్మ్ 2 అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు అప్లై చేయొచ్చు. అండ్ నోటిఫికేషన్ ఇక్కడ మీరు నుండి క్లిక్ చేయడం మీద క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం రైల్వే జాబ్స్కి అప్లై చేయాలి కాబట్టి ఆర్ఆర్సీ మీద క్లిక్ చేయాలి. నోటిఫికేషన్ కావాలంటే స్టార్టింగ్లో చూసారు కదా, దాని నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయిపోతుంది. మనకు అకౌంట్ లేదు కాబట్టి ఫస్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేంటంటే మీ నేము, మీ జెండర్, మీ క్యాస్ట్, ఈ డీటెయిల్స్ అనేవి అయితే ఇవ్వాలి. ఏ ఇయర్లో పుట్టాము ఇవి ఇచ్చి సబ్మిట్, రిజిస్టర్ నంబర్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి, డాక్యుమెంట్స్ అటాచ్ చేసి ఫైనల్గా ఫీ పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మీరు రైల్వే జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఎక్కువ టైం అయితే లేదండి. ఈ వీడియో మీరు ఎంతమంది షేర్ చేయగలుగుతారు అంతమంది షేర్ చేయండి, వాళ్ళు అప్లై చేసుకొని బెనిఫిట్ అయితే పొందుతారు. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసుకోండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఒక చిన్న అప్డేట్ కూడా మిస్ కారు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై అండ్ ట్రై చేస్తాను. బాయ్ గైస్.